పలు గ్రామాల్లో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి స్పందించారు. పుట్టపర్తి రూరల్ మండలంలోని చెర్లపల్లి రైతులకు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి వెంటనే ట్రాన్స్కో అధికారులతో మాట్లాడి 20 ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేయించారు. అదేవిధంగా సబ్స్టేషన్ పరిధిలో 20 డీపీలను కూడా అందించారు. దీంతో రైతులు ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ సభలో ఆ రోజు ఆ రైతులందరూ చెర్లోపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు కరెంటు పవర్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అక్కడికక్కడే ఏసీ గారిని రిక్వెస్ట్ చేయడం, ఏడీ గారిని, డిఈ గారిని అందరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసిన 15 రోజుల్లో ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు రైతులకు 20 మంది రిక్వెస్ట్ చేశారు. 20 మందికి ఈరోజు ట్రాన్స్ఫార్మర్ ఎక్కిస్తున్నాం. ఆ కార్యక్రమం చూసి మీరు చూడాలి. కాబట్టి మీరు ఒకటే గమనించాలి, ఈరోజు జగన్మోహన్ రెడ డి గారి ప్రభుత్వం మనందరితో ఏర్పడిన, మనందరి ప్రభుత్వం జగనన్న నాయకత్వంలో ఏర్పడిన తర్వాత ఈరోజు పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి రైతాంగం కోసం అన్ని విధాలుగా సాయం చేస్తూ ఉన్నాం. 864 కోట్లతో 193 చెరువులు నింపడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షన జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ చెరువులకు సంబంధించిన ఫైలు ఆ రోజు కేబినెట్ తీర్మానం చేసి 193 చెరువులు ఇవ్వాలని చెప్పి, నీరు నీళ్ళు ఇవ్వాలి, అందరినీ నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిసైడ్ జరిగింది. అంటే రైతుల కోసం ఎన్ని కోట్ల రూపాయలను వెచ్చించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలియజేసుకుంటా ఉన్నాను.